హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు ఈ రోజుటి వీడియోలో ఎంతో కమ్మగా రుచిగా ఉండి పచ్చడి చూపించబోతున్నాను ఇది టిఫిన్స్లోకి రైస్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుందండి మరి ఇంత రుచిగా ఉండి పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజుటి వీడియోలో చూసేయండి కందిపచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఒక పదిహేను మిరపకాయలు కారం కలిగిన కాయలను వేసుకొని వేయించుకుంటున్నాను మీ మిరపకాయల కారాన్ని బట్టి మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న మంట మీద ఈ ఎండుమిరపకాయలు వేయించుకోవడం వల్ల లోపల ఉన్న విత్తనాలతో సహా అన్నీ వేగుతాయండి అందుకని ఇలా సన్న మంట మీద వేయించుకొని ఇలా అన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న ఎండుమిరపకాయల్ని బాగా చల్లారనివ్వాలి అప్పుడే మనకి గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా పడతాయండి చూడండి ఇలా ఎండు మిరపకాయల్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను అలానే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను వీటి రెండింటిని సన్న మంట మీదే రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి ఎందుకంటే ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి ఇలా వేగుతూ ఉన్న టైంలోనే నేను ముందుగా ఒక చిన్న కప్పుడు కందిపప్పు తీసుకోవడం జరిగిందండి ఆ చిన్న కందిపప్పు వేసుకుంటున్నాను మీకు కొలత ప్రకారం చెప్పాలి అంటే ఒక యాభై గ్రాముల కందిపప్పు తీసుకున్నాను ఆ కందిపప్పును కూడా సన్న వంట మీద కలర్ చేంజ్ అయ్యి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే కందిపప్పు ఫ్రై అయితే మనకి కమ్మటి వాసన వస్తుందండి ఆ కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది చూసారు కదా మనకి కందిపప్పు కూడా చాలా పర్ఫెక్ట్గా కలర్ చేంజ్ అయ్యి వేగింది ఇది మొత్తాన్ని కూడా ముందుగా మనం వేయించి పక్కకు పెట్టుకున్న ఎండుమిరపకాయల్లోకి వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం వీటి మొత్తాన్ని చక్కగా చల్లారి పెట్టుకుందామండి ఎందుకంటే ఇవి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ ఆడితే బాగా మెత్తగా పౌడర్ లాగా పడతాయి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు పోపు పెట్టుకుంటున్నానండి పోపు కోసం చెప్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర అలానే ఒక ఎండుమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను రెండు వెల్లుల్లి రబ్బల్ని దంచి వేసుకుంటున్నాను రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకొని మీకు ఇంకో ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయండి పర్వాలేదు ఈ పోపుని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఈ చల్లారిపోయిన కందిపప్పు ధనియాలు ఎండుమిరపకాయల్ని నేను ఒక ఐదు వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా పౌడర్ లాగా పట్టుకుంటున్నానండి చూడండి ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత ఇందులోకి నేను ఆల్రెడీ వేడి నీటిలో రెండు రెబ్బల చింతపండును నానపెట్టుకున్నానండి ఒక చిన్న సైజు ఉసిరికాయ అంతా ఇది ఆ నీళ్ళతో సహా వేసేసుకొని నేను మిక్సీ ఆడేసుకుంటున్నాను మెత్తగా చూడండి మీకు అవసరమైతే మీరు ఇప్పటికి ఇప్పుడు వాడేసుకుంటారు రెండు రోజుల్లో అయిపోతుంది అంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి అది గోరువెచ్చటి నీళ్ళు యాడ్ చేసుకుంటే పచ్చడి నాలుగు రోజులైనా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కకు పెట్టేసుకొని ముందుగా మనం అయితే పోపు పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఉన్నాం కదండి అందులోకి నేను ఈ పచ్చడిని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది నేను టిఫిన్స్లోకి రైస్లోకి నాకు రెండు రోజుల్లో అయిపోతుందండి అందుకని కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని నేను ఇలా పల్చగా చేసుకోవడం జరిగింది ఈ పచ్చడి మనకి బయట రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటైనా సరే రుచి మారకుండా అలానే పాడైపోకుండా ఉంటుందను వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకున్న ఒక స్పూన్ నేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇంత రుచిగా ఉండే ఈ పచ్చడిని మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే నా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్